పవన్ కళ్యాణ్ గారు ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ ఎండలో నేను చాలాసేపు మాట్లాడాను, తొందరగానే పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చేస్తాను. రెండు విషయాలు చెప్తాను యువతకి. ఈసారి మేము వచ్చిన పక్షమే పరిశ్రమలు తీసుకొని వచ్చి ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ తెలుపుకుంటున్నాము. అలాగే రైతులు ఉన్నారు, అక్వా రైతులైనా కానివ్వండి, అలాగే వేరే రైతులు, పామ్ ఆయిల్ రైతులైనా కానివ్వండి, వరి రైతులైనా కానివ్వండి, అందరి రైతులకి ఈసారి పెద్ద పీట వేస్తామని మీ అందరికీ తెలుపుకున్నాము. ఇవాళ ఈ ఎండలో అందరు ఉన్నారు కాబట్టి ఎక్కువసేపు మాట్లాడడం, అందరినీ నన్ను ఆశీర్వదించమని మీ అందరినీ కోరుకుంటూ నమస్కారాలు. మండవల్లి, కైకలూరు, కలిగిండి, మిదిలేపల్లి మండలాల నుంచి వచ్చిన మాడపడుచులకి, మా అన్నదమ్ములకి, జన సైనికులకి, పెద్దలకి అందరికీ నా కూటమి తరపు నుంచి, జనసేన తరపు నుంచి, వేదిక పైన ఉన్న నాయకుల తరపు నుంచి మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం. మనకి కొల్లేరు కైకలూరు, మన కొల్లేరు సరస్సు చిన్నప్పుడు తెలుగు పాఠాల్లో చదువుకున్నాం. అంటే అంత విశిష్టమైనది, అంటే కొంప కొల్లేరు అయింది అంటాం. ఏదైనా అంటే వెళ్ళిపోయింది, కొల్లేరులోకి వెళ్ళిపోయింది జీవితం అని. ఈరోజు కొల్లేరే ఇబ్బంది పడే పరిస్థితిలో ఉంది. ఏమని అంటే ఈరోజు నన్ను అందరూ అడుగుతాను, ఇందాక పీటీఐ ఇంటర్వ్యూ చేస్తా ఉన్నాం, మీ ఆబ్జెక్టివ్ ఏంటి, మీ ఉద్దేశం ఏంటి, మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు పాలిటిక్స్కి, దశాబ్ద కాలంగా ఓడిపోయినా మీరు ఎందుకు నిలబడి ఉన్నారు అని అడిగితే వాళ్ళకి ఒకటే చెప్పాం, మనిషి అనేవాడు ఎవడు కూడా సగటు మనిషి ఎవరమైనా సరే నాతో సహా ఎవరమైనా కోరుకునేది ఆరోగ్యం బాగుండాలని, తాగడానికి నీళ్లు ఉండాలని, పంట పండించుకోవడానికి సాగునీరు ఉండాలని, బిడ్డల్ని చదివించుకోవాలని, మనకి తలపైన ఒక గూడు ఉండాలని కోరుకుంటాం. ఇవి ఇవ్వటానికి ప్రభుత్వాలు రకరకాల పనులు చేస్తూ ఉంటాయి. లేదు, మీరు పూలు ఇసురుతుంటే కళ్ళకు తగులుతున్నాయి, అందుకని దయచేసి పూలు ఇసురు. ఇవి ఆయన పూలు ఇసురుతని చెప్పండి, ఆయన పూలు ఇసురు. ముఖ్యంగా మన కొల్లేరు సమస్యలు ఇవన్నీ ఉన్నాయి. మౌలికంగా మన కొల్లేరు కాంటూర్ సమస్య ఉంది, తాగునీటి సమస్య ఉంది, ఆక్వా రంగాన్ని 50 ఎకరాలు బెదిరించి ఎమ్మెల్యే కొడుకు తీసేసుకున్నాడు అన్న అలాంటి ఉన్నాయి. ఆక్వా రంగం ఖర్చులు పెరిగిపోయినాయి. ₹50 ఉండే కరెంటు ఖర్చులు ఈ రోజున ₹5 పైగా పట్టుకెళ్ళిపోయాడు. అలాగే డ్రైనేజ్ సమస్య ఉంది. వీటన్నిటికంటే ఇంతమంది యువతున్నారు, ఆడపడుచులు ఉన్నారు అక్కడ కూర్చొని, కులం కాని కులం కార్మికులం, భవన నిర్మాణ కార్మికులకి ప్రత్యేక కార్పొరేషన్ కావాలి అన్న కోరికకి అదే బోర్డు ఎందుకు వచ్చిందంటే, క్లాస్ వార్ అని చెప్పే జగన్ వచ్చి రాగానే మీ భవన నిర్మాణ కార్మికులు, మన భవన నిర్మాణ కార్మికులు పొట్టనే కొట్టాడు. ఎవరైతే కష్టం చేస్తారో, ఎవరైతే ఇలాంటి కట్టడాలకి వాళ్ళ కన్నల్ని కరిగిస్తారో, ప్రతి కట్టడానికి 1% సెస్ కడతాం. ₹1,00,000కి ఖర్చు అయితే ₹1,000 సెస్ కడతాం. ఆ సెస్ తీసుకెళ్ళి మనం భవన నిర్మాణ సంక్షేమ నిధికి ఇస్తే అవి వాళ్ళు దోచేశారు. ఈరోజు నేను మీకు కూటమి ప్రభుత్వం రాగానే కీలకమైన మన భవిష్యత్తులోకి అవసరమని ముందు చెప్పి తర్వాత మన సమస్యల గురించి మాట్లాడతాం. రాగానే డిఎస్సీ నోటిఫికేషన్ని విడుదల చేస్తాం రాగానే. అలాగే ఫీజ్ రీఎంబర్స్మెంట్ జరిగేలా చూస్తాం. ప్రతి మహిళలకి
మూడు గ్యాస్ సిలిండర్లని ఉచితంగా అందజేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రతి రైతుకి 20,000 రూపాయలు వచ్చేలాగా ముందు వచ్చేలా బాధ్యత వహిస్తాం, ఆ మాట ఇస్తున్నాం. అలాగే సిపిఎస్ ప్రభుత్వ ఉద్యోగులకి సిపిఎస్ దాని మీద చేసి దానికి ఆల్టర్నేటివ్ సిపిఎస్ కానీ లేదంటే దానికి ఆల్టర్నేటివ్ విధానం కానీ రిటైర్మెంట్ సంతోషంగా ఇంటికి వెళ్ళాలి తప్ప భయంతో వెళ్ళకూడదు, అందుకని ప్రభుత్వ ఉద్యోగులకి గ్యారంటీ ఇస్తున్నాం. అలాగే నెలకి ప్రభుత్వ ఉద్యోగులందరికీ జీతాలు వచ్చేలాగా వారి టీఏలు డిఏలు సరెండర్ లీవ్స్ అందరికీ వచ్చేలాగా, అలాగే ముఖ్యంగా లాండ్ ఆర్డర్ ఏ రాష్ట్రానికి ఏ నెలకైనా కావాల్సింది, సాగునీరు తాగునీరు వైద్యం ఉపాధి విద్య అలాగే అన్నిటికీ మించి లాండ్ ఆర్డర్. మీరు ఎమ్మెల్యే ఎమ్మెల్యే కొడుకుకి ఎందుకు ఇంత భయపడుతున్నారు? మీరు ఎమ్మెల్యే దిగొచ్చాడా? ఎమ్మెల్యే దిగొచ్చాడా? ఎమ్మెల్యే కొడుకు దిగొచ్చాడా? ఎందుకు భయపడాలి మనం? ఎందుకు భయపడాలి?